రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్కి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ఈ వీడియోలోన మనకు మిరపలో ప్రధాన సమస్య అయినటువంటి మనకు ఈ జెమినీ వైరస్ బొబ్బర వైరస్కు మనకు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఏ మందులైతే మనకు పనిచేస్తున్నాయని పోయినసారి వీడియోలో కూడా చెప్పాను ఇప్పుడు కొంచెం కాంబినేషన్ బాగుంటుంది అనమాట ఎందుకంటే కొట్టిన మంది ఒకేసారి కొట్టకూడదని చాలామంది మనకు అడుగుతున్నారు అదే స్ప్రే చేయవచ్చా లేకంటే వేరేవి స్ప్రే చేయవచ్చా వేరే మా దగ్గర అయితే ఇవి దొరుకుతున్నాయని చాలామంది నువ్వు చెప్పిన మందులు మాకు కొంచెం అటు ఇటుగా దొరుకుతున్నాయని చాలామంది చెప్తున్నారు ఇదైతే మొదటగా నా చేను వ్యూ చూడండి ఇట్లా బ్లాక్ కలర్లో వచ్చేసినాయి అవి నాకైతే కొంచెం హెల్త్ బాగాలేకుండా ఉంటే వీడియో తీయడానికి చాలా ఇబ్బంది అనమాట జ్వరము ఫీవర్ ఎక్కువగా ఉంది ఇదే జ్వరము దగ్గు పరిషయం ఎక్కువగా ఉంది కాస్త ఇబ్బంది పడవచ్చు ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లోన మనకు ఈ వీడియోలోన పోయినసారి వీడియోలో అయితే మనకు బొబ్బర వైరస్కి చెప్పాము ఈ వీడియోలోన మనకు సారాంశం వచ్చేసి ఈ పూత ఫ్లవరింగ్ అనేది ఏ విధమైన మందులు కొడితే వస్తుంది మనకు ఏ కాంబినేషన్లో వాడవచ్చు అనేది ఈ వీడియోలో సారాంశము ముందుగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో కంటెంట్లోకి వెళ్ళిపోదామండి మొదటగా చూసుకున్నట్లయితే మనకు ఈ పూత రావడానికి నైట్రోబింజన్ అనేది ఐదు నుంచి పది శాతం ఉండేది తీసుకొని స్ప్రే చేయవచ్చు వీడియోలో చూపిస్తున్నా కదండి ఇదైతే దీనికి అప్పుడే ఫ్లవరింగ్ అనేది సెట్ అయ్యి కాయలుగా మారిందనమాట చూడవచ్చు ప్రతి ఒక్కటి కాయలుగా మారినాయనమాట దీనికి వచ్చేసి మనము అలాక్టోను సీజుమైటు నైట్రోబింజన్ కలిపి స్ప్రే చే చేశాను ఒక రౌండ్ అయితే దానికి పిచికారీ చేశాను దానికైతే ఫ్లవరింగ్ రావడం జరిగింది ఈ పూతలో మైట్స్కి మనకు మియోత్రిన్ కానీ సోలోమన్ కానీ స్ప్రే చేసినట్లయితే బాగా వస్తుంది ఈ నల్ల తామ్ర పురుగు కూడా చాలా ఉధృతంగా ఇప్పుడైతే వచ్చేస్తుంది మందికి తెలియదు అండి నల్ల తామర పురుగు ఇప్పుడైతే చా ఇంతకుముందు తెల్ల పురుగు ఇప్పుడు దాని నుంచి సమస్యలు ఎదుర్కొన్నాము జెమ్ని వైరస్గా మారింది ఇప్పుడు నల్లతామర పురుగు చాలా మటుకు కాయపడిన దశలో వస్తుంది నేనైతే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో నిన్న ఎక్స్పోనస్ మనకు దమ్ము అయితే చేయడం జరిగింది ఎక్స్పోనస్ కూడా ముడత పోతుందండి పూత వస్తుంది చలి స్టార్ట్ అవుతుంది కాబట్టి గత నాలుగు రోజులుగా చలి మంచు కురుస్తుంది ఈ సిచువేషన్లోన నేను ఈ రెండు మందులైతే పిచ్చికర చేసుకున్నాను అలాక్టు సీజ్మేట్ అనేది మనకు నెట్రోబింజన్ శాతం ఎక్కువ ఉండేది డబుల్ ఉందనమాట గ్రాసియా వారిది మనకు గ్రాసియా కూడా మంచి మందే ఫ్లో ఫ్లోరింగ్ రావడానికి ఈ చలి కాలంలో బాగుంటుందన్నమాట గ్రాసియా హనాబీ కొట్టినట్లయితే మంచి రిజల్ట్సే ఉంటాయి ఈ బ్రోఫ్రియా కూడా పర్వాలేదండి ఈ బ్రొఫ్రియా కూడా మనం చూసుకున్నట్లయితే ఈ మంచి మందలే అనమాట ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో మనకు చెట్టు చిన్నదైనా కాపు బాగా కాస్తుంది అనమాట ఎందుకంటే చలి ఎప్పుడన్నా కానీ మనకు ఎక్కువ ఉన్నప్పుడు ఈ పూతలు రావడానికి ఆస్కారం ఉంటుంది ఎందుకంటే పది గంటల నుంచి మనకు వేడి అనేది అధికంగా ఉంటుంది సాయంత్రానికి చల్లబడుతుంది కాబట్టి వాతావరణము రాత్రి నుంచి మంచు కురుస్తుంది కాబట్టి ఫ్లవరింగ్ రావడానికి చాలా ఆస్కారం ఉంటుందన్నమాట ఈ పూతలు వచ్చినప్పుడు బాగా చూసుకోండి జింకు బోరాన్ మెగ్నీషియం మనకు చేన్లో అధికంగా చేసుకుంటారు మంది లేదండి అవసరం లేదు అంత అధికంగా మనకు స్ప్రేయింగ్ ఇచ్చేటప్పుడు న్యూట్రిన్స్ ఏదో ఒకటి ఆల్మాక్స్ కానీ ఈ మీకు దొరుకుతున్న మ్యాక్స్ కానీ స్వర్ణఫాల్ కానీ దాంట్లో కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే బాగా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి కింద ఎరువు కూడా అడపదడప వేసుకోండి ఎందుకంటే చెట్లు దెబ్బ తినకుండా ఉంటాయనమాట అధిక వేడిమి తట్టుకోలేకున్నప్పుడు చెట్టు రెసిడెన్సీ పవర్ కోల్పోయి చనిపోవడం జరుగుతుంది చాలామంది ఆడుతున్నాడు చనిపోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉందని ఈ పదహైదు రోజులైతే ఇట్లే ఉంటుందండి మీరు కుఫ్రోఫిక్స్ అని ఒకటి వస్తుంది యూపీఎల్ కంపెనీది అది మీరు చెట్టు మొదల్లో కానీ వేరే చాటు కానీ వేసుకోవచ్చు అది లేకుండా వైకే ట్యాబ్లెట్ వాళ్ళది స్టాప్ విల్ టు రుటెక్స్ అని వస్తుంది కాడ డ్రింకింగ్ ఇచ్చుకున్నట్లు కానీ పైన రెండు వారానికి రెండు సార్లు స్ప్రేయింగ్ చేసినట్లయితే అదైతే కంట్రోల్ అవుతుంది అనమాట మీకు పూత పూత ఇవన్నీ సమస్యలకు మనకు మియోథ్రీన్ సోలోమాన్ అయితే వర్కింగ్ ఉంటాయి అలాంటి డిసీజ్ కూడా బాగుంటుంది ఏమంటే ఈ మంట మందులు స్ప్రే చేసేటప్పుడు మీకు వ్యాజిలిన్ అనేది పెదాలు పడడానికి మనకు ఉపయోగిస్తాం కదండి ఇట్లా పెదాలు పగిలినప్పుడు ఉపయోగిస్తాం చలికాలంలో అది పూసుకున్నట్లయితే ఒంటికంతా మనకు ఈ మంట మందులు పిచికారు చేసినప్పుడు తేమ పట్టుకోకుండా కిందకి విడిస్ చేస్తుంది అనమాట అందుకు నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను చాలామంది రైతుకి ఈ మంట మందులు కొడితే చాలా ఎఫెక్టివ్ అయ్యి ఆ భాష ఫాలో అవుతున్నారు హాస్పిటల్కి మీరు చాలామంది ఈ నేను చెప్పినవైతే ఫాలో కాండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు ఎక్కెక్కడి నుంచో చూస్తున్నారో కామెంట్ చేయండి నా వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది జాయిన్ కాండి కింద లింక్ ఇస్తాను ఉంటాను మరి నాకు ఆరోగ్యం బాగాలేదు ఎక్కువ మాట్లాడే కూడా ఛాన్సెస్ లేదు ఉంటాను మరి